చెప్పాను ఎలా ఉంది మూవీ ఎలా ఉంది అన్న మూవీ మాత్రం బాగుంది ఇక నాన్నగారు ఇక సాలిగా మీకు ఇక కామెడీ చూసినాము లవ్ చూసినాము అన్ని చూసినాము ఇక సాలు ఇక మీకు బెనిఫిట్స్ వద్దా సార్ బెనిఫిట్స్ కావాలా వద్దా ఇక ఎన్ని 15 సంవత్సరాలు ఇదే కామెడీ ఇదే లవ్ ఇదేనా ఒక మెసేజ్ ఇచ్చిండు ఓకే ఒక మూవీ మాత్రం బాగుంది ఇక మాకు కట్అవుట్లు కావాలి ఇక నాన్నగారు ఒక విజయ దళపతి ఒక పవన్ కళ్యాణ్ లెక్క మాకు ఒక కట్అవుట్ కావాలి సంధ్య థియేటర్ ముంగర సుజాత థియేటర్ కట్అవుట్ కావాలి 4 o'clock బెనిఫిట్స్ కూడా వేయాలి అట్లా అయితేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇండియన్ బెస్ట్ యాక్టర్ నాన్నగారు ఒక నరేష్ గారు అల్లరి నరేష్ అయినా సరే మన నాన్నగారు అయితే చిన్న హీరోలు కాదు వీళ్ళు మంచి సబ్జెక్ట్ వస్తే ఆ బెస్ట్ యాక్టర్ వస్తాడు ఆయనే ఇలాంటి సినిమాలు ఓకే ఈ మూవీ పరంగా చాలా బాగుంది నేనేమంటున్నా నేను డిసప్పాయింట్ ఏదైందంటే ఇక ఆపేశారు ఇసొంటి సినిమాలు మీకు ఒక అక్కడ ఒక లెజెండ్ ఇలాంటి మన మన మాస్ ప్రేక్షకులకు ఎట్లా కావాలో కట్ మాస్ ప్రేక్షకులే ప్రేమ ఎక్కువ చూపిస్తారు కట్అవుట్ లేపుతారు పేపర్లు ఎగరేస్తారు ఫ్యామిలీ ఆడర్స్ వచ్చి చేసి నవ్వుకొని చూసేసి బాగుందని చెప్పిపోతారు మీకు మాత్రం ఇంకా ఫాలోయింగ్ ఎక్కువ కావాలి పాన్ ఇండియా స్టార్ కావాలంటే ఒక మంచి మాస్ సినిమా తీయరు మీసన్ తిప్పి ఒక 10 మందిని కొడితే మాత్రము మీరు హిట్ అవుతారు ఇలాంటి సినిమాలు చాలి ఇక 15 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం నాన్నగారిని మంచి సినిమా కావాలి మంచి సినిమా తీయాలి మూవీ బాగుంది బాగాలేదని కాదు ఇలాంటి సినిమాలు బంద్ చేసి ఒక అసురలాగా అసురలో కూడా ఇదే పోరెంబడ వాడు ఇదంతా చూసి చూపెట్టిన అనుకో వేస్ట్ ఇక మళ్ళీ చెప్తున్నా మొన్న బాలకృష్ణ టీజర్ ఎట్లా అవుతుందో అసురాల టీజర్ కావాలని కోరుకుంటున్నా నేను నాన్నగారికి మన నెగిటివ్ థాట్ ఇస్తాను ఒక ఆయన ఇండియన్ బెస్ట్ యాక్టర్ ఆయన గుర్తించండి మంచి మంచి కథలు తీసుకోపోండి ఒక మాస్ మాస్ తీసుకోపోండి తీసుకోపోతేనే హిట్ అవుతారు ఇది అయితే కోరుకుంటాను నేను ఇలాంటి సినిమాలు రొటీన్ అన్న ఎన్ని తీసినా అంటే సినిమా మాత్రం బాగుంది కానీ నాన్నగారికి ఆపేశారు అంటున్నాయి ఇలాంటి సినిమాలు ఆపేశారు కొంచెం బాడీ వెంచూరి మంచి మా సినిమా తీరాని కోరుకుంటున్నారు అంతే చెప్పు సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుంది కానీ జస్ట్ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు హిందు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతావు ఈ కాలంలో కూడా ఇంకా హిందువు క్రిస్టియన్ ముస్లింస్ ఏంటి ఇవన్నీ సరే నువ్వు సరే చిన్నపిల్ల మీ అప్పకేమైంది మీ నాన్న వస్తారు ఫోన్ నీకే చెప్తున్నా వింటున్నావా లేదా ఏం వదిలేసే మిమ్మల్ని విడతీసేటప్పుడు నీకు మంచి వాక్యాలు గుర్తురాలేదా బైబుల్లో ఉన్న మంచి వాక్యాలు గుర్తురాలేదా చిన్నప్పుడు ఎప్పుడో పోయా మా ఫ్రెండ్స్తో బిర్యానీ తినడం కోసం పోయా అంతే చర్చికి కానీ అప్పుడు చెప్పిన వాక్యాలు నాకు గుర్తున్నాయి హల్లెలూయా మాదేరా ప్రభు నిన్ను కొనియాడేరా ఏదైనా మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది కానీ నువ్వు చేసింది మొత్తం పాపాలే నువ్వు చేసింది మొత్తం పాపాలే మా ఇద్దరు విడిదీసి చాలా పాపాలు చేసావు హీరోయిన్ ఫాదరు